अंदर की नमस्कार मैं मित्रुड़ मैं सीनियर ब्रदर तन परस्थित निजें निजा चलें चली तनक न्याय जो आशिस्तु नंदीपेट श्रीधर वाचा अना असल जरिए इंट पैस्थ अना गाली दुंद तो वर्ष राव मोतम इलू मत कूल दाने निबे मत परस्थित डबू लेकिन इलास्या इन ब्रतकत इंका रावे अल बतक वाल मोतम इन कूल इंकूर सहाय से सरपंच पीलिस्ते सरपंच स्पंदे सेक्रेटरी सरपंच की उन्नत उन्नत अधिकार सरपंचा सेक्रेटरी चपेले सरपंच पट्टे सेक्रेटरी चेयरानी ने अंत अंत मेवर मेवल्ल एंपीडीओ कामआर का पैस्थिनी वाला रातपूर्वक रासारा लेदना इंकेम रासे इपड़े प्रयाणी इन पैस्थित वर्षाकाल बहुत वर्ष दींटा वर्ष राव चुराल बटी रोजू चली तो तड़क निद्र लेकिन पड़कना एदो ब्रतकाल ब्रतकना तप गोस एवर चेपलेमना एवर पट्टे मैं ఇప్పుడు కేసీఆర్ గారు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఏం రాలే ఏం రాలేదన్నా కేసీఆర్ గారు కూడా ఏం ఇవ్వట్లేదు మా పరిస్థితి కూడా ఏం పట్టించుకోవట్లేదు ఎంఆర్ఓ కూడా ఎంపీడీఓ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు సర్పంచ్ కూడా పట్టించుకోవట్లేదు అన్న ఇదే మీ పాపన ఏ పాపన ఇగో ఈ ఫ్రెండ్స్ తన ఈమె పాప అవుతుంది అర్జుడు అర్జుడు పాప 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 బాబు పాప బాబులు రాత్రంతా చలి తోటి మన వర్షం రావడం వల్ల మొత్తం తడుచుకుంటా పండుకుంటున్నామన్న ఎత్తుకొని ఇట్లా పట్టుకొని పండుకుంటున్నామన్న చూడండి ఫ్రెండ్స్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది దయచేసి మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఇలాంటి కుటుంబాల కోసం ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి ప్రవేశపెట్టినప్పటికీ వీళ్ళ బ్రతుకులు ఇంకా మారట్లేదు వీళ్ళకి ఇళ్ళ స్థలాలు మంజూరు కావట్లేదు డబుల్ బెడ్రూమ్ రావట్లేదు అన్న నల్ల నీళ్ళు ఏమన్నా వస్తుందా మీకు ఓకే డబల్ బెడ్రూమ్ ఇల్లు వీళ్ళ కుటుంబానికి మంజూరు చేయాలని కోరుకుంటున్నాం ఇంకోటి దళిత బంధు లాంటి స్కీమ్స్ కావచ్చు వీళ్ళ ఉన్నప్పుడు ప్రజల్ని గుర్తించి ఇలాంటి వాళ్ళకి ఇస్తే వీళ్ళు లబ్ధి పొందుతారు కొంచెం వీళ్ళకి మీకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా కానీ ఇలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది మనసారా కోరుకుంటున్నాను దయచేసి గౌరవ ఎమ్మెల్యే కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎంపీడీఓ కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు సెక్రటరీ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఒక్కసారి మీరు ఈ ఇంటి పరిస్థితి రండి పట్టించుకోండి పాపం వీళ్ళ పరిస్థితి చూడండి చిన్న ఒక ఇద్దరు బాబు ఈ బాబులు ఇద్దరు బాబులు కూతురు పాపం వారిని పేరేంటమ్మా వాళ్ళకి ఎట్లున్నా పరిస్థితి ఎట్లా ఎట్లా అనిపిస్తా మీకు ఘోరంగా ఉంది పరిస్థితి చూడండి మొత్తం కూలిపోతే అది నిలబెట్టుకోండి వర్షం వస్తే కనుక వర్షాకాలం కాబట్టి ఇలాంటి పరిస్థితి బాగాలేదు మీకు ఒక వీలుంటే కనుక ఈ కుటుంబాన్ని పరామర్శించాలి మీ చేయుతను అందించండి అది కాక పాపం పిల్లల పరిస్థితి వర్షం వస్తే ఎక్కడ పడుకోవాలి తెలియట్లేదు ఈ పరిస్థితి ఇట్లున్నది అధికారులు స్పందించి ఆర్థిక సహాయం చేయడమా లేకుంటే వాళ్ళకి ఇల్లు నిర్మించి ఇవ్వడమా ఈ పని చేస్తే బాగుండు ఆశపడుతున్నాం ఒకసారి అన్న మీరు తీసుకున్నాను ఒక ఇల్లు చూద్దాం లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎట్లున్న పరిస్థితి వీళ్ళ ఇట్లుంటే పరిస్థితి మొత్తం పడిపోయింది అన్ని తడిసిపోయాయి చిన్న చిన్న టీవీ కావచ్చు బట్టలు కావచ్చు ఎవరికి మొత్తం తడిసిపోయాయి ఫ్రెండ్స్ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ అంటే మానవత దృక్పథంతో మీరు తనకు సాయం చేయండి అది కాకుండా ఒకసైడ్ చూడండి ఆల్మరీ చూడండి ఇవన్నీ బట్టలు తడిసిపోయినాయి అన్ని కూడా తడిసిపోయినాయి ఈ ఏ క్షణంలో ఇట్లా పడిపోతే తెలియదు పాపం ఇద్దరు బాబులతోని ఒక కూతురుతోని భార్య పిల్లలతోని గడవడం చాలా కష్టం ఉంది దయచేసి ఉన్నత అధికారులు స్పందించాలని నేను మనసారా కోరుకుంటాను శ్రీధర్ అన్న ఒకసారి ఇట్లా అన్న ఒక్కసారి మొహం చూసి చూడండి ఎంత దీనమైన స్థితిలో ఉన్నాడో అన్నని మీరు పట్టించుకోవడం ఆశిస్తున్నాను దయచేసి మీడియా ప్రతినిధులు ఈ న్యూస్ని మీరు టెలికాస్ట్ చేయండి నేను అన్ని ఛానళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను చేతులు చూడండి ఈ న్యూస్ని మీరు రాష్ట్ర వ్యాప్తంగా టెలికాస్ట్ చేస్తే బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని నేను మనసారా వేడుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ షేర్ చేయాలని విన్నవించుకుంటున్నాను